కాళేశ్వరం మునిగిపోయిందట 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 అని చెప్పి అడిగి వేయండు. పోయి ఇప్పుడు మనం బ్రిడ్జ్ కడతాం, అది ఇప్పుడు షాబాజ్పల్లె బ్రిడ్జ్ ఉంది లేదా ఇక్కడ రాగట్లపల్లె బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద మీరు చూస్తే రెండు స్లాబులు అతికే కాడ చిన్న పర్రి ఉంటుంది, చిన్న పర్రి ఉంటుంది, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఇంగ్లీష్లో షానసంగా ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు, కానీ ఉత్తదే పర్రే, రెండు స్లాబులు కలిపే పర్రే. ఆయన మొత్తం కూలిపోయింది 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 కాళేశ్వరం అని చెప్పి ఫోటో కొట్టిండు. ఆయన ట్విట్టర్లో పెట్టిరు, పోయి పోయి పోయింది 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 మొత్తం కాళేశ్వరం పీకిందని. బ్యారేజ్ దగ్గరే ఉన్నాము, ఏదైతే పిల్లర్ కుంగిందో, పిల్లర్ నెంబర్ 20 అది, పిల్లర్ కుంగిపోయింది, తర్వాత మొత్తం కూడా పర్రెలు పాసింది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించినటువంటి ప్రాజెక్టు సిచ్యువేషన్ చూస్తే మనకు చాలా అధ్వాన్నంగా అయితే కనబడుతున్నది గ్రౌండ్ లెవెల్లో. ఈ పిల్లరు ఎంత హైట్ ఉందో ఆ హైట్ వరకు కూడా మనకు ఇది పగులు కనబడుతున్నది. ఒక్కసారి ఈ మధ్యలో చూస్తే మనకు అవి పెచ్చులు ఎప్పుడు ఊడిపోతాయా అనే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు ఈ పిల్లర్ దగ్గర కనబడుతున్నది.